కరబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా కూచే తంగెడు కొమ్మలు. సద్దుల బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తామని మా కౌన్సిలర్ గారు మంచెల్ల లక్ష్మీ కృష్ణారావు గారు వారి బృందంతో భారత్ యుటేషన్ వద్ద పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా సాంప్రదాయ బతుకంగా రంగురంగుల పూలను బతుకమ్మను పూజించుకొని గౌరమ్మను గంగమ్మ తీసుకుపోతూ బతుకమ్మ పాటలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటా ఉన్నారు. భువనగిరి పట్టణ ప్రజలకు, భువనగిరి పురపాలక సంఘ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరోనా వ్యాధితో బాధపడుతూ రెండు పర్యాయాలు మనందరం కూడా ఎన్నో కష్ట నిష్ఠురాలు వచ్చి ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ప్రజల పట్ల భారం మోపుతున్నా కూడా ఆ బతుకమ్మ బతుకనిమ్మమ్మ అన్నటువంటి నానుడితో ఈరోజంతా సద్దుల బతుకమ్మ ద్వారా మనందరికీ ఆ బతుకమ్మ తల్లిని బతుకనిచ్చే విధంగా ఆయన ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతోటి రైతులను ప్రజలను మహిళలందరూ కూడా సుఖ సంతోషాలు చూడాలని ఈ యొక్క సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆ బతుకమ్మ తల్లిని కోరుకుంటూ సెలవిస్తున్నాం. బతుకమ్మ శుభాకాంక్షలు. భువనగిరిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన వైద్య పరికరాలతో ప్రారంభించబడింది వినూత్న ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్. ఏరియా హాస్పిటల్ వెనుక ఏఎంఆర్ నగర్ భువనగిరి. డాక్టర్ పి రిత్విక్ ఎంఎస్ ఆర్థో గారి ఆధ్వర్యంలో అందించు వైద్య సేవలు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, స్పోర్ట్స్ ఇంజురీస్, విరిగిన ఎముకలకు ఆపరేషన్లు చేయబడును.